చాలా వేరే నుంచి చూపించారు. యాక్టింగ్ లో చాలానే చాలా బాగుంది. రవితేజ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్, చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనమాట. చాలానే చాలా బాగా చేశారు. అండ్ సుధీర్ అన్న గారి స్క్రీన్ ప్లే కూడా చాలానే చాలా బాగా వర్కౌట్ అయింది. ఆయన సస్పెన్షన్ చాలా హోల్డ్ చేశారు, బట్ ట్విస్ట్లు ఏదైతే ఉన్నాయో చాలా ప్రెడిక్టబుల్ ఉంటాయి. ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, బట్ అయినా సరే రవితేజ యాక్టింగ్ స్టోరీని డామినేట్ చేసింది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక రీమేక్ సాంగ్ ఉంది వెయ్యి, అది కూడా పర్లేదు, బాగానే ఉంది. కానీ రావణాసుర బీజిఎం అయితే మాత్రం వేరే లెవెల్. అసలు ఆ బీజిఎం అయితే యూజువల్లీ గూజ్బంప్స్ వస్తాయి, ఫ్యాన్స్కి అయితే ఇంకా వేరే లెవెల్ అనిపించేస్తుంది. ఇంకా ఆ స్టోరీ ఎక్కడ డిసప్పాయింట్, ఎక్కడైతే ఏమనిపిస్తుందంటే విఎఫ్ఎక్స్ ఎక్కడైనా ఉంటే మరి విఎఫ్ఎక్స్ తెలిసిపోతున్నాయి. ఇక విఎఫ్ఎక్స్ అని తెలిపడం మళ్ళీ ఇంకా క్యూయల్గా పెడితే బాగుండి అనిపించింది. మూవీ చాలా డైలాగ్స్ కూడా కొన్ని మళ్ళీ క్యూయల్, అంటే అంత కరకొట రాక్షసుడికి డైలాగ్స్ ఉండేట అన్నట్టు పెట్టారు సినిమా. చాలా బాగుంది. ఏం టైటిల్ తగ్గట్టు కానీ రవితేజ గారి వేరియేషన్స్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. సుశాంత్ గారి క్యారెక్టర్ బాగుంది, సుశాంత్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అసలు ఆయన ఎంత రోల్ ఇవ్వాలో అంత రోల్ ఇచ్చారు. అంటే క్యారెక్టర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఏ ఒక్క క్యారెక్టర్ మనకి ఎక్స్ట్రాగా ఉంది, అనవసరమైన క్యారెక్టర్ అనేది అనిపించదు. ఐదుగురు హీరోయిన్లు ఉన్నారంటే అంటే హీరో పక్కన ఉంచడానికి వచ్చిన హీరోయిన్ కాదు, ఐదుగురు క్యారెక్టర్ లెక్క ఒక ఐదుగురు హీరోయిన్లు తీసుకున్నారు. అది కాదు ఐదుగురు హీరోయిన్లు అంటే హీరో పక్కన ఉండడానికి హీరోయిన్ కాదు. ఇది మూవీ చాలా బాగుంది.